అందరికీ నమస్కారం. అరుణోదయ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము అనారోగ్యం, మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనకు తొందరగా గుర్తు వచ్చేది ఔషధాలు, తర్వాత మంచి ఆహారం తీసుకోవడం. ఈ రెండు ఉంటే చాలా అని కాకుండా, మరి దానికి ఇంకా ఏమి తోడైతే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళమవుతామో మనం ఇప్పుడు మాట్లాడుకుందామా. ఆరోగ్యానికి కేవలం ఔషధాలు తర్వాత మంచి ఆహారమే కాదు, మంచి మాటలు, మంచి నడత, మంచి చూపులు, మంచి తలంపులు, మంచి వినికిడి అవసరం. ఇవే దేహానికి అమృతత్వం అందించే టానిక్లని కూడా చెప్పుకోవచ్చు. దుర్భావములు, దుశ్చింతలు హృదయంలో నింపుకొని ఎన్ని విలువైన ఔషధములను సేవించినప్పటికీ రోగ నివారణ కాదు. ఏ డాక్టర్లు చిక్కకపోయినప్పటికీ సద్గుణములను అనుభవించి, సదాచారములను ఆచరించి, సచ్చింతలను సంకల్పించుకుంటే అవి మనకు సరైన ఆరోగ్యాన్ని అందివడమే కాక ఆత్మానందాన్ని కూడా చేకూరుస్తాయి, ఆత్మ సందర్శనాన్ని కూడా కలిగిస్తాయి. నేడు మానవుడు అనేక విధములైన రోగములతో వివిధ క్లేశములు అనుభవించుటకు కారణం మనసుకు సరైన పోషణ లేకనే. శరీరమునకు వివిధ రకములైన రుచికరమైన ఆహారమును అందిస్తున్నాడు, కానీ మనసుకు అవసరమయ్యే ఆధ్యాత్మిక సాధన అనే ఆహారాన్ని అందివ్వడం లేదు. అది లేకనే రోగములన్నీ వచ్చి మన మీద పడుతున్నాయి. నిత్యం ఓంకారం తర్వాత భగవన్నామస్మరణం స్మరించడం వలన, తర్వాత దీనుల సేవల్లో పాల్గొనట మున్నగు ఆధ్యాత్మిక సాధనలు సక్రమంగా చేస్తూ ఉంటే ఏ రోగము మన దరి చేరదు అని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను. కాబట్టి మనము మంచి ఆహారము తర్వాత ఏదైనా అనారోగ్యం వస్తే ఔషధాలు గుర్తు చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా భగవంతుని స్మరించుకుంటూ భగవన్నామస్మరణలో మనము ఉంటూ మంచి ఆలోచనలతో, మంచి నడవడికతో ఉంటే కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్తూ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు, చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.